ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఈ వక్రీకరణ అనేది పతాక స్థాయికి చేరిపోయిందని చెప్పి ఒక చర్చ జరుగుతోంది అధ్యక్ష. ఈ రోజు జరిగిన ఈ సంఘటన ఒక రాజ్యాంగ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా మీడియాలో వచ్చిన తర్వాత నేను అనలేదని తెలుగుదేశం సభ్యుడు కేశవ్ గారు అంటున్నారు. అంటే వీరిద్దరూ తోడు దొంగలు అధ్యక్ష. ఈనాడు చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా వీళ్ళంతా తోడు దొంగలు. వీళ్ళు ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు సమర్థిస్తారు, ఒకళ్ళేమో ప్రచారం చేస్తారు, ఇంకొకళ్ళు దాన్ని పట్టుకుని వేలాడతారు. అధ్యక్ష, నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ వక్రీకరణ అనేది అసలు చాలా తీవ్రమైన స్థాయికి చేరిపోయి మీడియా అనేది పాతాళంలో పడిపోయిన పరిస్థితుల్లో మీ ద్వారా నేను సభని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర మీద ఒక డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 లాంటి సంస్థలు ఎంత దారుణంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ చాలా దుర్మార్గంగా జరగని దాన్ని జరిగినట్టుగా అసత్యాలని ప్రచారం చేస్తూ విషాన్ని చిమ్ముతూ భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తారు అధ్యక్ష. ఈ రాష్ట్రం ఇది చట్టసభలో చర్చించాల్సిన విషయం అధ్యక్ష. ఇంత వక్రీకరణ గతంలో ఎప్పుడు జరగలే. ఒకవేళ ఇదే జరిగితే చట్టాలకి, చట్టబద్ధ సంస్థలకి, చట్టాల ద్వారా రూపొందిన వ్యవస్థలకి విఘాతం కలుగుతున్న పరిస్థితి వచ్చినప్పుడైనా ఈ సభలో చర్చించాలి అధ్యక్ష. నేను కొన్ని వందల ఉదాహరణలు చెప్పగలుగుతా ఇవాళ ఇలో మీడియా చేసిన వక్రీకరణ గురించి. ఇవాళ ఈ ఒక్కటి గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి రోజే వీళ్ళ బాగోతం ఏంటో ఆయనకు అర్థమైపోయి ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేస్తారో, ఎంత దుర్మార్గంగా ఏ వ్యవస్థ అయినా కించపరిచే విధంగా వాళ్ళకున్న ప్రచార సాధనాలని, ప్రసార సాధనాలని వాడుకుంటారో గవర్నర్ గారికి ఒక్క సంఘటనతో అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా అందరికీ తెలిసినా తెలియకపోయినా ప్రత్యక్షంగా అందులో ఉన్న వ్యక్తి గవర్నర్ గారు, ఆయనకే అర్థమై ఉంటుంది. కాబట్టి వీళ్ళ డొల్లతనం ఏంటో, వీళ్ళ దారుణమైన మానసిక స్థితి ఏంటనేది గవర్నర్ గారికి ముందే అర్థమై ఉంటుంది అధ్యక్ష. కానీ నేను అడిగేది ఏంటంటే, ఈ సందర్భంగా ఇది బడ్జెట్ సెషన్ అధ్యక్ష, దయచేసి ఏదో ఒక రూపంలో ఈ రాష్ట్రంలో మీడియా పాత్ర పైన ఒక డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. మీడియా పాత్ర అనేది చట్టసభ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కనబడుతోంది. అసలు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీయా, వీళ్ళకి మద్దతు ఇస్తున్న మీడియా సంస్థలు అనేది కూడా తెలియాలి అధ్యక్ష. ఎవడైనా ఏదైనా పత్రికలో కానీ లేకపోతే ఒక ఛానల్లో కానీ ఒక 1% ఉంటే దాన్ని 100గా చూపిస్తే పర్వాలేదు. కానీ అసలు లేని దగ్గరే పొగ సృష్టించి ఏదో అక్కడ తగలబడిపోతున్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మళ్ళీ నేను సభను అడుగుతా ఉన్నా, ఒక చర్చ పెట్టాలి అధ్యక్ష. వక్రీకరణ, మీడియా పాత్ర ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతోంది, ఎంత దుర్మార్గంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన సర్కారుని కానీ దుర్మార్గంగా తప్పుడు రాతలు రాసి ప్రచారం చేస్తూ ఉన్నారో బహిరంగంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. అసెంబ్లీకి ఆ మీడియా సంస్థల ప్రతినిధుల్ని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే అచ్చోసిన ఆంబోతుల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా రాసి అచ్చోసి ఆ వార్తల్ని, అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రతిరోజు వీళ్ళు రాసే అబద్ధాలని, వీళ్ళు రాసే వక్రీకరణని ఇది కరెక్ట్ కాదని చెప్పుకుంటూనే సమయాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో